మామూలుగా మనం బయట చాలా చోట్లకి వెళ్తూ ఉంటాను, బట్ ఇక్కడ ఎట్లా ఉందంటే ఇక్కడ ఒక్క పర్సన్ లో ఐలోంచి కానీ వాళ్ళ మాటలోంచి కానీ ఆ నెగిటివ్ వైబ్ అనేది అసలు లేదు. ఎంతో మంది ఇక్కడ సేవ చేయడం చూస్తుంటే నిజంగా మానవత్వ వెళ్ళి విరుస్తున్న ఒక మానవత క్షేత్రంగా దీన్ని భావిస్తుంది. ప్రపంచంలో సమాజంలో నూతన వ్యవస్థ ఏర్పాటు కాబోతుంది, స్వర్ణ యుగం రాబోతుంది, ఆ సత్య యుగం కోసం మనమందరం శ్రమిద్దాం. ఈ ఉదాహరణ వల్ల ఇంత గొప్పగా నరిహిస్తుంది శక్తి స్వరూపిణి. శాంతి. ముఖాముఖి కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఈ కార్యక్రమంలో ప్రతిసారి మీకు గొప్ప గొప్ప వ్యక్తులను పరిచయం చేయించడం, అలాగే వారి నుంచి చాలా విషయాలు నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఈసారి కూడా మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, ప్రొఫెసర్ ఎన్వి రమణారావు గారు. వారు ప్రస్తుతం నిట్ కాలేజ్కి డైరెక్టర్గా చేస్తున్నారు. ఇది వరకు జేఎన్టీయూ కాలేజ్ హైదరాబాద్ సివిల్ ఇంజనీరింగ్కి రెక్టార్ మరియు ప్రొఫెసర్గా ఉన్నారు. అంతేకాదు వారు 137 పేపర్స్ అరౌండ్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో జర్నల్స్ పబ్లిష్ చేయడం జరిగింది. చాలా ప్రైజెస్, సర్టిఫికేట్స్, అవార్డ్స్ ఆయనకి లభించాయి. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈరోజు మనం ఆయన నుంచి, ఆయన ద్వారానే చాలా విషయాలు తెలుసుకుందాం. రమణారావు గారు, మీకు మా ముఖాముఖి కార్యక్రమానికి సుస్వాగతం. ఓం శాంతి. ఓం శాంతి. రమణారావు గారు, మీ ప్రొఫైల్ చూస్తుంటే అసలు మీ కెరియర్లోనూ మీ పర్సనల్ లైఫ్లో మీరు చాలా హార్డ్ వర్కింగ్ అండ్ సిన్సియర్ అనిపిస్తుంది. ఈ ప్రొఫెషనల్ లైఫ్లో మీ ఇన్స్పిరేషన్ లెక్క మీ విజన్ అసలు ఎలా స్టార్ట్ అయింది, ఇదని మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది? అంటే ముఖ్యంగా ఈ ప్రొఫెషనల్ లైఫ్ అనేది ఒక విధమైన ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఉండాలి. సో నేను ఇంజనీర్ అవుదాం అనుకున్నా, అయితే మా ఫ్యామిలీలో మా ఫాదర్ ఇంజనీర్ అన్నమాట. ఆయన కూడా యూనివర్సిటీలో టీచింగ్ ప్రొఫెషన్లో ఉండు. సో టీచింగ్ ప్రొఫెషన్లో ఉంటే ఏంటంటే మనకి అడ్వాంటేజ్, మనం నలుగురికి మంచి చెప్పే అవకాశం వస్తుంది. సో ఆ ఉద్దేశంతో నేను టీచింగ్ ప్రొఫెషన్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే, వెరీ నైస్. సో ఈ టీచింగ్ ప్రొఫెషన్లో జాయిన్ అయినప్పటి నుంచి తర్వాత స్టూడెంట్స్తో ఇంటరాక్షన్, రకరకాల స్టూడెంట్స్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి రావటం, వాళ్ళ యాటిట్యూడ్స్, వాళ్ళ యాప్టిట్యూడ్స్ అవన్నీ చూస్తుంటే నిజంగా మనం ఏదైనా సేవ చేయదలుచుకుంటే ఇది దిస్ ఈజ్ ద రైట్ ప్లేస్ అనే ఒక భావన కలగటం. సో ఈ విధంగా విద్యార్థులతో ఇంటరాక్షను, మామూలుగా కొంతమంది విద్యార్థులకి ఏంటంటే కొద్దిగా ఐక్యూ తక్కువ ఉంటుంది అన్నమాట. తర్వాత చాలామంది, కొంతమంది విద్యార్థులు ఎమోషనల్లీ బాగా స్ట్రెయిన్ అయి ఉంటారు, కొంతమంది స్ట్రెస్ఫుల్ అయి ఉంటారు, కొంతమందికి సూసైడల్ యాటిట్యూడ్స్ ఉంటాయి. సో ఇట్లా రకరకాల విద్యార్థులతో కలిసి కొంతమంది తక్కువ ఫీల్ అవుతుంటారు, ఇన్ఫీరియర్ ఫీల్ అవుతుంటారు, కొంతమంది చాలా సుపీరియర్ ఫీల్ అవుతుంటారు, దే బిహేవ్ అబ్నార్మల్ ఇన్ ద క్యాంపస్ అన్నమాట. సో ఇవన్నీ చూసి సరే మనం యాజ్ ఎ టీచర్, ఎందుకంటే టీచర్ ఒకటి చెప్పింది వాళ్ళకి లైఫ్ లాంగ్ మైండ్లో ఉండిపోతాం. సో మనం ఇది ఒక మంచి పొజిషన్ ఉంది, దీంతో మనం వీ కెన్ గైడ్ మెనీ పీపుల్ అండ్ వీ కెన్ బిల్డ్ క్యారియర్స్ ఆఫ్ మెనీ స్టూడెంట్స్ అనేది ఆ యాటిట్యూడ్తో జాయిన్ అన్నాను అన్నమాట. కరెక్ట్ చెప్పారు. అసలు చూసినట్లయితే మనము ఇంట్లో ఒక ఇంటి నుంచి 20-30% నేర్చుకుంటాం, కానీ మ్యాక్సిమం స్కూల్స్ కాలేజెస్ నుంచి బిహేవియర్ యాటిట్యూడ్ బేసిక్గా టీచర్స్ నుంచి ఫ్రెండ్స్ నుంచి ఎక్కువ నేర్చుకుంటారు. ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే క్లాస్మేట్స్ ఉంటారో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, చాలామంది విద్యార్థులు బ్యాడ్ హ్యాబిట్స్లో వెళ్ళిపోవడం జరుగుతుంది. చాలామంది విద్యార్థులు గ్రూప్గా స్టడీ చేసి కొట్లాట్లు, స్టూడెంట్ పాలిటిక్స్ ఇవన్నీ అనవసరమైనవి అనమాట. సో ఇవన్నీ చూస్తుంటే మనకి ఏం తెలుస్తుందంటే విద్యార్థులకి ఒక విధమైన డిసిప్లిన్ లైఫ్ కానివ్వండి, డివోషన్ టు గాడ్ అట్లాంటివి ఉంటే బాగుంటుంది అనేది ఒక ఆలోచన వచ్చిందనమాట. సో నేను కూడా, నాకు కూడా కొద్దిగా గాడ్లీ బిహేవియర్ అంటే గాడ్ని నమ్మటం అనేది జరుగుతున్నది. సో ఈ స్పిరిచువాలిటీ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ పెరిగింది. అయితే ఈ స్పిరిచువాలిటీ అనేది ఒక ఇంట్రెస్టింగ్, చాలా వాస్ట్ టాపిక్ అన్నమాట. రకరకాల మంది రకరకాల విధంగా దీన్ని చూడడం జరుగుతుంది. ముఖ్యంగా నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు
గచ్చిబౌలిలో ఈ బ్రహ్మకుమారి వాళ్ళది ప్రజాపతి బ్రహ్మకుమారి సంస్థలో పెద్ద అక్కడ ఆఫీస్ కానీ ఒక ఆడిటోరియం ఉందన్నమాట. సో నేను 2-3 లెక్చర్స్ వినడం జరిగింది. సో చాలా ఇన్స్పైర్ అయిపోయాను అనమాట. సో ఎప్పటి నుంచో కోరిక ఉందన్నమాట మౌంట్ అబుకి రావాలి. అయితే మొన్న సిస్టర్ జ్యోతి వచ్చి ఇట్లా చెప్పింది, ఇట్లా ఎడ్యుకేషనల్ ఎడ్యుకేటర్స్ కాన్ఫరెన్స్, ఇమీడియట్గా ఐ సెడ్ ఎస్. ఏం ఆలోచించుకున్నా, వేరే అపాయింట్మెంట్స్ చాలా ఉండే, అవన్నీ క్యాన్సిల్ చేసుకొని ఇమీడియట్గా ఐ సెడ్ ఐ విల్ కమ్. తర్వాత నాకే కాదు మా ఫ్యామిలీలో కూడా ఒక అదొక ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఐ టోల్డ్ మై వైఫ్ విల్ ఆల్సో కమ్ వితౌట్ ఆస్కింగ్ హర్. ఐ బుక్ ద టికెట్స్ అండ్ ఇట్ వాజ్ ఎ సర్ప్రైజ్ ఫర్ హర్ తీసుకురావడం. చాలా బాగుంది. అయితే మీరు ఈ స్టూడెంట్స్ బిహేవియర్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఇట్లాగ డిఫరెంట్గా మీరు చాలా అంటే ఇంతమంది స్టూడెంట్స్ ఇంటరాక్ట్ చేశారు అండ్ ఎంటెక్ అండ్ పిహెచ్డి స్టూడెంట్స్ కూడా మీరు గైడ్ చేస్తారు. అయితే ఈ స్టూడెంట్స్ ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉందంటే దే ఆర్ జస్ట్ ఒక బ్లైండ్లీ ఫాలో అయిపోతున్నాం. అంటే బుక్స్ తీసారా చదివారా అది ఎగ్జామ్లో రాసి సేమ్ టెక్నాలజీ సాఫ్ట్వేర్స్ నేర్చుకోవడం, లేకపోతే ఏదో ఒక ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం, జాబ్కి వెళ్ళడం. సో లైఫ్ ఇలాగే ఉంటుందంటారా బేసిక్గా టెక్నాలజీ సైడ్? అంటే ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజెస్ ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ చూసుకుంటే దాంట్లో అడ్మిషన్ అనేది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్ ద్వారా వాళ్ళకి వచ్చే పరిస్థితి ఉంటుంది. అయితే చాలామంది విద్యార్థులు ఫస్ట్ క్లాస్ నుంచే అట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయడం జరుగుతుంటుంది అనమాట. పిల్లల్ని స్ట్రెస్ పెట్టడం, పొద్దున్నే లేచి చదువుకో చదువుకోమని రాత్రి. సో వాళ్ళు మిగతా యాక్టివిటీస్ స్పోర్ట్స్ కానివ్వండి, ఈ మోరల్ సైన్స్ కానివ్వండి, ఈ రిలీజియస్ యాక్టివిటీ కానివ్వండి, స్పిరిచువల్ యాక్టివిటీ, దాని మీద జీరో ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో వాళ్ళ మైండ్ అంతా ఇదే అని అనుకుంటారు, ఒక ప్రెషర్ కుక్కర్ లాగా తయారు చేస్తారు. తర్వాత వీళ్ళందరూ ఏమవుతారంటే వన్స్ దే జాయిన్ ఏ ప్రొఫెషనల్ కోర్స్ ఆఫ్టర్ సక్సెస్, ఎందుకంటే తెలివి ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. జాయిన్ కానీ ఒక ప్రెషర్ కుక్కర్ నుంచి సడన్గా తీసినట్టు ఓపెన్ మైండ్ అయిపోతుంది. దాంతో దే ఆర్ గెటింగ్ పర్వర్టెడ్ రకరకాల. కొంతమంది విద్యార్థులు మా క్యాంపస్ చూసుకుంటే కొంతమంది డ్రగ్స్ అలవాటు అవుతుంది, కొంతమందికి ఏంటంటే డ్రింకింగ్ అలవాటు అవుతుంటుంది, కొంతమంది స్మోకింగ్ అలవాటు అవుతుంటుంది, కొంతమంది క్లాస్కి రారు, అట్లా ఒక విధమైన స్ట్రెస్ లాగా ఫీల్ అవుతుంది. కొంతమంది క్లాస్కి వచ్చి ఎగ్జామ్స్ పాస్ కారు, దాంట్లో ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ వచ్చేసి సూసైడల్ టెండెన్సీస్ ఎలా చేయడం జరుగుతుంది. కొంతమందికి ఆ వాతావరణం ఎలా హోమ్ సిక్నెస్ ఫీల్ అవుతారు. సో ఇవన్నీ రకరకాల ఫీలింగ్స్తో విద్యార్థులు అక్కడ ఉండటం జరుగుతుంది. అయితే టీచర్, ప్రతి టీచర్ కానీ, ప్రతి అడ్మినిస్ట్రేటర్ కానీ, ప్రతి ఎడ్యుకేటర్ కానివ్వండి, వాళ్ళ రోల్ ఏంటంటే సొసైటీలో పాఠం చెప్పడమే కాకుండా కొద్దిగా మెంటరింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక ఇది ఒక ఎట్లయితే పేరెంట్స్ తన పిల్లలు, మా పిల్లలు, దీస్ ఆర్ మై చిల్డ్రన్ సో ఐ షుడ్ టేక్ కేర్ అట్లా అంటూ, ఈవెన్ టీచర్స్ షుడ్ ఫీల్ దట్ ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ మై చిల్డ్రన్. సో అట్లా మనం ఒక విధమైన సర్వీస్ మోటివ్తో వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేయాలి, వాళ్ళకి ఏదైనా అయితే మనం బాధపడటం, అరే వాడు ఫెయిల్ అయ్యండి మనం బాధపడటం, వాడికి ఎట్లా ఎంకరేజ్ చేయాలి, వాడిని మోటివేట్ చేయాలి. ఇది చాలామంది డిప్రెషన్ వెళ్ళిపోవడం జరుగుతుంది. టీచర్స్ పర్సనల్ కేర్, ఆ పర్సనల్ టచ్ చాలా అవసరం. అవునండి, ఈ ముఖ్యంగా కొంతమంది టీచర్స్ సాడిస్ట్ కూడా ఉంటారు, అంటే చెప్పడం జరుగుతుంది. కొంతమంది ఏంటంటే అరే వీడిని ఫెయిల్ చేద్దాం అట్లా ఆ యాటిట్యూడ్తో కూడా కొంతమంది సఫర్ అవుతుంటారు అనమాట. అయితే ఆ లవ్ ఎఫెక్షన్ అనేది చాలా తక్కువ. సో ఇప్పుడు ముఖ్యంగా నేను గచ్చిబౌలిలో అప్పుడు 2-3 లెక్చర్స్ అటెండ్ అయిన తర్వాత లవ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎఫెక్షన్ అనేది విధానం, మనం మనుషుల్ని ఒకరిని ఒకరు ద్వేషించకుండా ప్రేమించడం అనేది. అంటే ఈ గాడ్లీ ఎఫెక్షను, ఈ గాడ్లీ లవ్ ఏదైతే ఉందో దానివల్ల పీస్ ఆఫ్ మైండ్ చాలా వస్తుందండి. అంటే మనం ప్రతిసారి టెన్షన్లో ఉండి అరే ఇది జరగలేదు, అది జరిగితే బాగుండి, ఎట్లా ఒక విధమైన రెస్ట్లెస్నెస్ అనేది బాడీలో ఫీల్ అవుతుంటుంది. బట్ కొన్ని చూసిన తర్వాత, కొన్ని చేసిన తర్వాత మనకి పీస్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు ఇందాక అన్నారు కదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఫైట్ చేస్తున్నారని, నిజంగా ర్యాంక్స్ అనేవి చైల్డ్ ఎబిలిటీ డిసైడ్ అవుతుందంటారా, దాన్ని బట్టి డిఫైన్ చేయగలమా మనం ర్యాంక్స్? అంటే ఇది డిబేటబుల్ వర్డ్ అండి. అయితే ర్యాంక్స్ ఏదో ఒక విధమైన పరీక్ష బట్టి వాళ్ళని మనం షార్ట్ లిస్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇది పెట్టడం. బట్ డెఫినెట్లీ ఆ 3 గంటల సమయంలో వాడు రాసే వాడి స్టేట్ ఆఫ్ మైండ్ కానివ్వండి, వాడి మెంటల్ యాటిట్యూడ్ కానివ్వండి, వాడి మెంటల్ అలర్ట్నెస్ కానివ్వండి, దాన్ని బట్టి ఈ రిజల్ట్స్ రావడం జరుగుతుందండి. అంటే సడన్గా వాడు చాలా తెలియకుండా ఉండొచ్చు, కానీ ఆ రోజు వాడికి చిన్న ఇన్సిడెంట్ జరిగిండొచ్చు, ఇంట్లో ఏదైనా చిన్న ప్రాబ్లం జరిగిండొచ్చు, లేదా అంటే వాడు ఎవరితో అయినా ఈ మెటర్ ఎంటర్డ్ ఇంటూ సమ్ సార్ట్ ఆఫ్ ఏ డ్యూయల్, వర్బల్ డ్యూయల్ కానివ్వండి, లేకపోతే చిన్న యాక్సిడెంట్ ఏదైనా అయినా కూడా. సో వాళ్ళకి మెంటల్ స్టేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ముఖ్యంగా
వాళ్ళు ఈ నేననేది ఏంటంటే ఇప్పుడు ఈ చూసిన తర్వాత ముఖ్యంగా పిల్లలు విద్యార్థులకి ఈ స్పిరిచువాలిటీ మీద ఇంట్రెస్ట్ కలిగితే వాళ్ళ మెంటల్ స్టేట్ ఎప్పుడు స్టేబుల్ ఉంటుంది అన్నమాట. దే విల్ నాట్ ఫీల్ టెన్స్ ఎనీ టైమ్ అండ్ దే విల్ ఆల్సో నాట్ ఫీల్ స్ట్రెస్డ్ అన్నమాట. సో దాంతో వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుందో వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది, నేను ఇది చేయగలుగుతా, ఐ కెన్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్. ఆ కాన్ఫిడెన్స్ అనేది విద్యార్థుల్లో ఓన్లీ ఇఫ్ దే హ్యావ్ ఏ స్టేట్ ఆఫ్ మైండ్ విచ్ ఇస్ పీస్ఫుల్. వెరీ నైస్. అయితే ఇప్పుడు మనము న్యూస్ పేపర్స్లో అవి చూస్తూ ఉంటాము, ఇట్స్ లైక్ వీ హియర్ జపాన్, చైనా వీళ్ళ టెక్నాలజీ చాలా ఇంకెంత అంటే ఇంకా చిన్నపిల్లలు కూడా రాబోట్ రాబోటిక్ సైన్స్ అది నేర్చుకోవడము చేయడము. సో వాళ్ళకి అదే సేమ్ మనకి ఇక్కడ ఆ ఫ్రీడమ్, మేబీ ఆ టాలెంట్ని బయట తీసే ఫ్రీడమ్ లేదంటారా? అసలు ఎందుకు ఆ డిఫరెన్స్ మన డెవలప్ ఇండియా ఈ టెక్నాలజీ డెవలప్మెంట్లో అండ్ ఫారెన్? స్టూడెంట్ ఎక్కడైనా ఒకటి అండి, వెదర్ ఇట్ ఈస్ ఫారెన్ కంట్రీ ఆర్ ఇండియన్. కాకపోతే ఏంటంటే టెక్నాలజీ వల్ల స్టూడెంట్స్కి ఇప్పుడు చూడండి, మీరు మొన్న టెక్సాస్లో ఒక స్కూల్లో విద్యార్థులు షూట్ చేయడం జరిగింది. అంటే దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్ స్టెప్ టేకెన్ బై స్టూడెంట్ ఫర్ నో ఫాల్ట్ ఆఫ్, అంటే మైండ్ అట్లా ఉందన్నమాట. హీ హాజ్ బికమ్ హీ హాజ్ ఎ మెంటల్ యాటిట్యూడ్ విచ్ ఈస్ అన్కంట్రోలబుల్ టు హిమ్. సిమిలర్లీ ఇక్కడ మన దగ్గర ఇండియాలో చూసుకుంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ మనకు కూడా కామన్ అయిపోయింది. ఈ సెల్ ఫోన్ కానివ్వండి, ఈ టీవీలు కానివ్వండి, ఈ ఐప్యాడ్లు, ఇవన్నీ చాలా డిస్ట్రాక్షన్ అయిపోతుంది. ఆ డిస్ట్రాక్షన్ ఉన్న టైంలో వాడు చదువుకి ఇచ్చే విలువ చాలా తక్కువ ఉంటే తర్వాత చదువు కాకుండా ఈ ఆటలు కానివ్వండి, ఈ స్పిరిచువాలిటీ కానీ, అసలు హీ డివోట్ జీరో టైం అనమాట. అండ్ హిజ్ మైండ్ ఈస్ టోటల్లీ ట్యూన్ టు సంథింగ్ ఎల్స్ అదర్ దెన్ దిస్. ఓకే, సో టెక్నాలజీ మన వాల్యూస్ మీద ఎఫెక్ట్ పడుతుంది? డెఫినెట్లీ డెఫినెట్లీ, ఇట్ ఈస్ నాట్ గివింగ్ ఎనఫ్ టైమ్ టు స్టడీ అవర్ వాల్యూస్, అవర్ హెరిటేజ్, అవర్ కల్చర్, అవర్ స్పిరిచువాలిటీ ప్రిన్సిపల్స్. సో ఇవన్నీ ఇప్పుడు చూడండి, చాలామంది లేట్ లైఫ్లో రియలైజ్ చేస్తారు, అరే మనం ఇంత చేసినాం బట్ ఫర్ వాట్, ఏం అచీవ్ చేసినాం, ఇఫ్ దిర్ ఇస్ నో పీస్ ఆఫ్ మైండ్. సో పీస్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ దట్ ఈస్ ఈవెన్ ఐ రియలైజ్ వెరీ లేట్ దట్ ఎస్ ఐ సీ వీఆర్ ఆల్సో కాంపిటీట్, ఐ వాంట్ గెట్ ప్రమోషన్, ఐ వాంట్ డూ దిస్ దిస్, అలా ఒక రెస్ట్లెస్నెస్ అనేది బాడీలో ఉంటుంది. సో వాట్ ఇఫ్ ఐ బికమ్ లైక్ దిస్ అని ఒక యాటిట్యూడ్ డెవలప్ చేసుకుని, ఎస్ లెట్ మీ సర్వ్ ద స్టూడెంట్ కమ్యూనిటీ, సో దట్ గివ్స్ మీ మోర్ సాటిస్ఫాక్షన్ దెన్ సర్వింగ్ యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్. సో ఆ యాటిట్యూడ్ అంతా డెవలప్ చేసుకుంటే ఇట్ల విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ ఎవ్రీబడి అనమాట. వాళ్ళు స్టూడెంట్స్ బాగుపడతారు, మనకు కూడా తృప్తి. ఈ టీచింగ్ ప్రొఫెషన్ అనేది ఏంటంటే ఎవరైనా మన స్టూడెంట్స్ పైకి వస్తున్నా కొద్దీ మన గర్వం ఉంటుంది, మై స్టూడెంట్ ప్లీజ్ హీ హాస్ బికమ్ డీజీపీ ఆర్ హీ హాస్ బికమ్ ఏ బిగ్ మ్యాన్ అనేది మనం చెప్పుకుంటాం. వేరే ఏ ప్రొఫెషన్ అట్లా ఉండదు అనమాట, వేరే ప్రొఫెషన్ ఫీల్ జెలస్. సో ఆ జెలసీ అనేది ఉండదు అనమాట. సో ఆ యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. వెరీ నైస్. సో ఇన్ షార్ట్ వాల్యూస్ ఒకవేళ కనుక మనం లైఫ్లో అడాప్ట్ చేసుకోవాలి అంటే స్టూడెంట్స్ గురించి స్పెషల్గా, సో వాళ్ళు ఎలా వాళ్ళ లైఫ్ మేనేజ్ చేయగలరు? ఎందుకంటే ఇంత కాంపిటేటివ్ వరల్డ్ అంటే ఒక సింగిల్ స్టూడెంట్ని మనం ఒకవేళ ట్రైన్ చేద్దామని, ఒక పర్సన్ని కొంచెం ప్రాపర్గా స్పిరిచువల్ వేలో వాళ్ళని యాక్యురేట్గా వాళ్ళ యాటిట్యూడ్ చేయించేసి మంచి వేలో షో నడిపించాలి అని అనుకుంటే స్టిల్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ చాలా ఎఫెక్ట్ చేస్తాయి. డెఫినెట్లీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మీరు చూసే టీవీ సీరియల్స్ కానివ్వండి, మూవీస్ కానివ్వండి, వైలెన్స్ చూపించడం, అన్నాచురల్ థింగ్స్ చూపించడం. అయితే ఇప్పుడు మేము కూడా అది రియలైజ్ చేసాం అనమాట. యాజ్ ఏ ఎడ్యుకేషనిస్ట్ కానివ్వండి, మేము యాజ్ అడ్మినిస్ట్రేటివ్ అనుకోండి, మేము కూడా ఈ యూనివర్సిటీస్ సిస్టమ్స్లో కానీ ఇన్స్టిట్యూట్ సిస్టమ్స్లో కానీ వీ హావ్ ఇంట్రొడ్యూస్ కోర్సెస్ కాల్డ్ హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎథిక్స్. ఇంతకుముందు లేకుండే ఇప్పుడు అవసరం వచ్చిందనమాట. పిల్లలకి ఎథిక్స్ నేర్పడం, ఆనెస్టీ అంటే ఏంటి, ఇంటిగ్రిటీ అంటే ఏంటి, మీరు సిన్సియర్గా ఉండాలి, యూ షుడ్ హ్యావ్ డిసిప్లిన్ లైఫ్, యూ షుడ్ హ్యావ్ డివోషన్, షుడ్ బి డెడికేటెడ్ టు సర్వీస్, యూ షుడ్ బి డెడికేటెడ్ టు యువర్ పేరెంట్స్. చాలామంది ఈ రోజుల్లో ఏంటంటే పేరెంట్స్ని వదిలేయడం. సో ఒక విధమైన ఒక వాళ్ళ యాక్స్ చూస్తుంటే మనకే ఒక విధమైన డిప్రెషన్లా వస్తుంది, ఏంది ఈ ప్రపంచం ఎక్కడ పోతున్నది. తర్వాత మనం వార్ చూస్తాం, మనం ఈ మధ్య కొరియా, నార్త్ కొరియా అండ్ అమెరికన్ వాళ్ళ వార్ ఆఫ్ వర్డ్స్, తర్వాత టీవీ చూసిన పొలిటీషియన్ ఒకరిని ఒకరిని తిట్టుకునే భాష, ఇవన్నీ చాలా డిస్ట్రెసింగ్ ఉంటాయి అన్నమాట. ఇట్ విల్ హ్యావ్ ఎ నెగటివ్ ఇంపాక్ట్ ఆన్ ద మైండ్స్ ఆఫ్ దీస్ యంగ్ పీపుల్ అన్నమాట. సో ఇవన్నీ పోవాలంటే ఈ వాల్యూ అనేది, స్పిరిచువాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ కరికులం. అండ్ విత్ దట్ ఇంట్రెస్ట్ ఐ హ్యావ్ యాక్చువల్లీ కమ్ ఇయర్, అండ్ ఆఫ్టర్ కమింగ్ ఇయర్ ఐ రియలైజ్, అంటే నేను ఐఎమ్ నాట్ సార్ట్ ఆఫ్ ఎగ్జాగరేటింగ్ బట్ ఐ టెల్ యూ ఇన్ సింపుల్ వర్డ్స్, ద మూమెంట్ ఐ ఎంటర్ శాంతి సరోవర్ హియర్,
ఆ అట్మాస్ఫియర్ ఆ అంబియన్స్ చూసేసి ఇంత పీస్ ఆఫ్ మైండ్ ఉంది. తర్వాత అక్కడ లెక్చర్ అయిన తర్వాత ప్యూరిటీ ఆఫ్ థాట్స్ అన్నమాట. తర్వాత డే టు డే లైఫ్ సిట్యువేషన్స్ని ఎట్లా డీల్ చేయాలి, బై యువర్ బిహేవియర్ కానివ్వండి, బై యువర్ యాటిట్యూడ్ కానివ్వండి, ఎట్లా అడ్జస్ట్ చేయాలి, బికాస్ దెర్ ఆర్ సంథింగ్స్ విచ్ వీ కెనాట్ కంట్రోల్ బట్ దెర్ ఆర్ సంథింగ్స్ విచ్ వీ కెన్ కంట్రోల్. సో వాట్ వీ కెన్ కంట్రోల్ లైక్ నెగిటివ్ థాట్స్ అనేది మన చేతితో ఉంది. సో ద ఇన్నర్ మన మైండ్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, తర్వాత మెడిటేషన్ అనేది చాలా ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఒక అరగంట మెడిటేషన్ ఉంటే దాన్ని వచ్చే ఫీలింగ్ కానీ ఆ సాటిస్ఫాక్షన్ అనేది, దీస్ ఆర్ వెరీ సింపుల్ థింగ్స్ విచ్ కెన్ బి ఈజీలీ అడాప్టెడ్ బై ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఓన్లీ థింగ్ ఏంటంటే దాని ఇంపార్టెన్స్ వాళ్ళకి చేస్తే కానీ తెలియదు అనమాట. సో అదొక కొంతమంది ఏంటంటే డిస్ట్రాక్ట్ అవుతుంటారు, మైండ్ అడ్డుపోతుంటారు, ఇది పోతుంటారు, గెట్ డిస్ట్రాక్టెడ్. బట్ ఇట్లా మనం ట్రైన్డ్ గైడెన్స్ కానివ్వండి, లేదా ఇట్లా బ్రహ్మకుమారి లాంటి సంస్థల ద్వారా ఇచ్చే గైడెన్స్తో మనం మెడిటేషన్ చేస్తే ఇట్ విల్ హ్యావ్ ఎ వెరీ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద హెల్త్. అండ్ టుడే ఇట్ ఈస్ యూనివర్సల్ సేయింగ్ అనమాట, హెల్త్ ఈజ్ వెల్త్. సో ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ విల్ లాస్ట్ బికాజ్ యూ కెన్ ఆల్వేస్ రీగెయిన్ ఇట్. బట్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దీస్ ఆర్ ద థింగ్స్, దీస్ ఆర్ ద సింపుల్ ప్రాక్టీసెస్. అండ్ ఇంకోటి నేను యాక్చువల్లీ చూస్తుంటే చదువుతుంటే ఒకటి మాకు బాగా నచ్చింది ఏంటంటే, సర్వీస్ టు మ్యాన్ కైండ్ ఈజ్ సర్వీస్ టు గాడ్ అని. అంటే మన మన సోదరులు కానివ్వండి, సోదరి మన సిస్టర్స్ బ్రదర్స్ని మనం ఇఫ్ యూ ట్రై టు హెల్ప్ దెమ్ ఇన్ వాట్ ఆర్ వే, సీ యూ మే నాట్ గివ్ దెమ్ లాట్ ఆఫ్ మనీ, యూ నాట్ గివ్ బట్ ఇన్ వాట్ ఆర్ బై ఈవెన్ బై యువర్ టాక్, బై ఎడ్యుకేటింగ్, బై యువర్ కన్సోలేషన్ వర్డ్, బై యువర్ మెంటరింగ్, దానివల్ల చాలా ఇంపాక్ట్ ఉంటుంది మనుషులకి. ఇప్పుడు పిల్లలు డిస్కరేజ్ అవుతుంటారు, బాబు నువ్వు యూ కెన్ డూ ఇట్, డోంట్ వరీ, నేను ఐఎమ్ బిహైండ్ యూ, నువ్వు ధైర్యం చెప్తే వాళ్ళు దే పర్ఫామ్ వెరీ వెల్ అండ్ దెన్ దే ఫీల్ హ్యాపీ దే ఆర్ సక్సెస్ఫుల్ దే ఫస్ట్ కమ్. ఐ నో ఈవెన్ మై స్టూడెంట్స్ వర్ ఇన్ యూఎస్ఏ, వాళ్ళ డే టు డే ప్రోగ్రెస్ వాళ్ళ ప్రమోషన్ ఆయన ఫస్ట్ ఉన్న వాళ్ళ పేరెంట్స్ కానీ ముందు నాకు మెయిల్ కొడతారనమాట, సార్ ఐ గాట్ ప్రమోటెడ్ అని. దెన్ దే గో టు దే పేరెంట్స్ బికాస్ దే ఫీల్ దట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ హ్యావ్ ఇంపాక్టెడ్ దేర్ లైఫ్స్. అంటే చాలామంది టీచర్స్కి ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. ప్రతి మీకు కూడా మీరు ఇప్పుడు చిన్నప్పుడు చదువుకుని మీ చిన్నప్పుడు మీ టీచర్ చెప్పిన కొన్ని గుర్తుంటే ఫలానా టీచర్. సో టీచర్స్ హ్యావ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద సొసైటీ. దే కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద మైండ్, దే కెన్ యాక్చువల్లీ మోటివేట్ పీపుల్ టు డూ వెల్ అండ్ దే కెన్ క్రియేట్ ఎ బెటర్ సొసైటీ అనేది నా గట్టి నమ్మకం. అండ్ దట్స్ వై దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ యూనివర్సిటీస్ హ్యావ్ టు ప్లే. అండ్ డెఫినెట్లీ ఐ ఫీల్ దట్ స్పిరిచువాలిటీ, ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్ అనేది ఒక కంపల్సరీ కోర్స్ లాగా చేయాలి యూనివర్సిటీ సిస్టంలో. ఆ కోర్స్కి ఆల్రెడీ లాట్ ఆఫ్ మెటీరియల్ ఈజ్ అవైలబుల్ ఇన్ బ్రహ్మకుమారి సొసైటీస్. సో అక్కడి నుంచి తీసుకొని కరికులం ఆల్రెడీ విద్యాపీఠ ఏదైతే ఉందో అక్కడి నుంచి తీసుకొని ఆ మెటీరియల్స్, లెక్చర్స్, వీడియో, ఆన్లైన్ కోర్సెస్ ఆల్రెడీ ఉన్నాయి, అన్నీ అవన్నీ అడాప్ట్ చేసి ప్రతి దాన్ని కూడా వెయిటేజ్ ఇచ్చేసి కోర్సెస్లో, ఇట్ దిస్ విల్ బికమ్ ఎ గుడ్ ట్రాన్స్ఫర్మేషన్ అనే మూమెంట్ అనమాట. అండ్ డెఫినెట్లీ ఇండియా విల్ బికమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్ బికాస్ ఇట్ విల్ కంట్రోల్ మైండ్, ఇట్ విల్ కంట్రోల్ ద థాట్స్ అండ్ ఇట్ విల్ కంట్రోల్ ఎవ్రీథింగ్. వెరీ నైస్. ఇందాక చెప్పినట్లు మీరు నిజంగా ఎవరైతే టీచర్ ఓన్లీ ఫిజికల్ ఎడ్యుకేషనే కాకుండా ఎవరైతే సపోర్ట్ మనకి ఎవరైతే ఎంకరేజ్మెంట్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు లైఫ్ లాంగ్ గుర్తుంటారు. ఒక మంచి ఒక పాజిటివ్ సపోర్ట్ అనేది ఉంటే స్టూడెంట్స్ ఏదైనా చేయగలరు అని నాకు గట్టి నమ్మకం. వెరీ నైస్. అయితే మీరు ఒక ప్రొఫెసర్గా, ఒక డైరెక్టర్గా ఇంత మంచి పోస్ట్లో ఉంటూ మీకు మీరు సెల్ఫ్ గురించి అసలు టైం మేనేజ్మెంట్ ఎట్లా తీస్తారు? ఇప్పుడు టైం అనేది ప్రతి ఒక్కరు ఎవరైనా టైం లేదు అనేది దట్ ఇస్ ఎ కామన్ థింగ్. సో టైం వీ హావ్ టు ఫైండ్ అనమాట, ఇట్స్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో నేను ఐఎమ్ ఎ పేషెంట్ ఆఫ్ డయాబెటిక్. ఐఎమ్ మీరు ఏ జబ్బు అని చెప్పండి నాకు ఆ జబ్బు ఉన్నది అనమాట. అంటే వెదర్ ఐ మేబీ ఇన్ స్మాల్ ఎక్స్టెంట్ ఆర్ బిగ్ ఎక్స్టెంట్, బట్ దెన్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై హెల్త్. ఓకే, అండ్ దెన్ ఐ హ్యావ్ టు టేక్ కేర్. సో యూ హ్యావ్ టు ఫైండ్ టైమ్, యూ హ్యావ్ ఫైండ్ టైమ్ ఫర్ ఆల్ దీస్ యాక్టివిటీస్. అండ్ డెఫినెట్లీ ప్రతి ఒక్క దెర్ ఇస్ ఎ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్ అనమాట, వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. అంటే మీకు అది చేయాలని ఉంటే డెఫినెట్లీ యూ విల్ డూ ఇట్. సో ఆ ఈ టైం లేదు అనేది దట్ ఈస్ ఓన్లీ ఏ ఎస్కేపిస్ట్ మనం అవాయిడ్ చేయడం. మీరు రాండి మెడిటేషన్ అంటే ఐ డోంట్ హ్యావ్ టైం ఫర్ దట్ అంటారు, అలా పోస్ట్పోన్ చేసే యాటిట్యూడ్ ఉంటుంది చూడండి. సో అవన్నీ దట్ ఈస్ ఏ డెఫినెట్లీ. సో యూ హ్యావ్ టు టేక్ టైమ్ ఫర్ యువర్ ఫ్యామిలీ, యూ హ్యావ్ టు టేక్ టైమ్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్,
యూ హ్యావ్ టు టేక్ టైమ్ ఫర్ స్టూడెంట్ ఎవ్రీబడి ఎగ్జాక్ట్లీ ఓన్ సెల్ఫ్ అంటే మనకి మనం మాట్లాడుకోవాలి మనం అసలు ఏం ఆలోచిస్తున్నాము అది ఏం అక్కర్లేదు మీరు సింపుల్గా మెడిటేట్ చేయండి ఇప్పుడు నేను యాక్చువల్లీ ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఒకటైతే రెండు టూ థింగ్స్ ఐ హావ్ యాక్చువల్లీ రిజాల్వ్ వన్ ఏంటంటే డైలీ ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ ఇన్ ద మార్నింగ్ అండ్ హాఫ్ అవర్ మెడిటేషన్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్ అండ్ ఐఎమ్ షూర్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆల్రెడీ మూడు రోజులు ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ దట్ బ్లిస్ అంటారు చూడండి దట్ సార్ట్ హ్యాపీనెస్ దట్ ప్యూరిటీ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ సో ఐ ఫీల్ దట్ దిస్ విత్ దిస్ బై ప్రాక్టీసింగ్ దిస్ మెడిటేషన్ కానివ్వండి ఏదైనా ఐఎమ్ డెఫినెట్లీ గోయింగ్ టు ప్రోగ్రెస్ ఫర్దర్ ఇన్ మై క్యారియర్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు బీ ఐ విల్ బి ఏబుల్ టు సర్వ్ బెటర్ ఫర్ ద ప్రాస్పరిటీ ఆఫ్ ద కమ్యూనిటీ స్టూడెంట్స్ అండ్ ఎవ్రీబడి మన మైండ్ స్టేటస్ మన మనస్సు చాలా పవిత్రంగా చాలా శుద్ధంగా ఉంటే మనం ఏమనుకుంటే అది ఎచీవ్ చేసే అంత పవర్ మనకు వచ్చేస్తుంది దట్స్ ట్రూ అండి అంటే ప్యూరిటీ ఆఫ్ థాట్స్ ఉంటే మనం ఒకరి గురించి నెగిటివ్ ఆలోచనలు లేకుండా ఒకరికి అరే వీడికి హామ్ చేద్దాం వాడికి హామ్ చేద్దాం అని అసలు ఆ యాటిట్యూడ్ లేదనుకోండి ఎవరికి అట్లా హెల్ప్ చేద్దాం అని ఆ యాటిట్యూడ్ ఉంటే డెఫినెట్లీ ఆ నెగిటివ్ థాట్స్ పోయినప్పటి నుంచి యువర్ మైండ్ విల్ బికమ్ క్లీన్ అండ్ ఇన్ఫ్యాక్ట్ టుడే సైంటిఫిక్ రీసెర్చ్ హ్యాస్ ప్రూవ్డ్ మీరు ఏ సైన్స్ జర్నల్ చూడండి ఏదైనా చూడండి స్ట్రెస్ వల్ల చాలా జబ్బులు వస్తాయండి మీకు స్ట్రెస్ ఎందుకు వస్తుంది ఎప్పుడైతే మీ మైండ్ నెగిటివ్ థాట్స్ ఉంటాయో అప్పుడే ఈ స్ట్రెస్ రావడం జరుగుతుంది అసలు మీ దగ్గర నెగిటివ్ థాట్స్ లేదనుకోండి మీ అన్ని పాజిటివ్ థాట్స్ ఉంటే వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ స్ట్రెస్ దేర్ ఇస్ నో స్ట్రెస్ దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ అండ్ ఐఎమ్ షూర్ ఇఫ్ ఐ గో బ్యాక్ హోమ్ అండ్ టెస్ట్ మై షుగర్ ఇట్ ఈస్ గోయింగ్ టు గో డౌన్ దిస్ త్రీ డేస్లోనే అంటే సీ డైట్ ఐ హావ్ నాట్ చేంజ్ బట్ ఐఎమ్ నౌ నాట్ అండర్ స్ట్రెస్ అనమాట సో ఐఎమ్ ఫ్రీ నాకు కోపం రావట్లేదు ఇంతకుముందు ఊరికి కోపం వచ్చేది ఐ గెట్ ఇరిటేటెడ్ అనమాట బట్ ఐ ఫీల్ దిస్ త్రీ డేస్ దర్ ఇస్ నాట్ ఈవెన్ సింగిల్ ఇన్స్టెన్స్ వేర్ ఐ హ్యావ్ గాట్ ఇరిటేటెడ్ అండ్ దెన్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్ అనమాట అంటే ఏమన్నా ఇప్పుడు మీరు కూర్చోబెట్టిన గంట సేపు ఇక్కడ ఐ హ్యావ్ పేషెన్స్ సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఇన్ యూ డెవలప్ బై వే ఆఫ్ ఐ మీన్ ట్రైనింగ్ యువర్ మైండ్ అండ్ దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ త్రూ మెడిటేషన్ అండ్ దీస్ ప్రాక్టీస్ అండ్ డెఫినెట్లీ స్పిరిచువాలిటీ వాల్యూస్ హ్యూమన్ ఎథిక్స్ అనేది కంపల్సరీ కోర్స్ చేస్తే కానీ మన స్టూడెంట్స్ బాగుపడరు అండ్ అన్లెస్ అవర్ స్టూడెంట్స్ బికమ్ బెటర్ బికాస్ దే ఆర్ ద ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ కంట్రీ సో అవర్ కంట్రీ విల్ నాట్ ప్రాస్పర్ అండ్ అన్లెస్ అవర్ కంట్రీ విల్ నాట్ ప్రాస్పర్ విల్ నాట్ బికమ్ పవర్ఫుల్ ఇన్ ద వరల్డ్ ఓకే సో టుడే వీఆర్ రీచింగ్ దట్ అనమాట ఈజీలీ ఇట్లా బ్రహ్మకుమారి ఎన్జిఓ సొసైటీస్ చేసిన కాంట్రిబ్యూషన్స్ చూసుకుంటే కానివ్వండి సొసైటీకి యునైటెడ్ నేషన్స్లో వాళ్ళు చేసిన ఇన్ని వరల్డ్ వైడ్ కంట్రీస్లో వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్స్ టు సొసైటీ టు మ్యాన్ కైండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు గో ఎ లాంగ్ వే ఇన్ చేంజింగ్ ద యాటిట్యూడ్ అండ్ మైండ్ సెట్ ఆఫ్ ద వరల్డ్ అండి వెరీ నైస్ మీకు అన్నిటికంటే నచ్చిన విషయం ఏంటి బ్రహ్మకుమారీస్లో ఎప్పటి నుంచి అయితే మీరు దీని కనెక్షన్లోకి వచ్చారు అప్పటి నుంచి అంటే నేను యాక్చువల్లీ నాకు ఎక్కువ కనెక్షన్ లేదండి నేను మొన్న రావడానికి కొద్దిగా డీప్గా ఇన్వాల్వ్ అయ్యాను అంటే టైం ఎక్కువ ఉండి ఓకే వాళ్ళ ఒకటేందంటే వాళ్ళు దే ఆర్ సేయింగ్ దట్ మీ ఎక్స్టర్నల్ కన్నా ఇన్నర్ సెల్ఫ్ అనేది మీరు దాన్ని రిఫైన్ చేసుకుంది సో యూ విల్ గెట్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ సో దట్ ఈస్ వాట్ ఐ రియలైజ్ ఎవ్రీ టైమ్ ఐఎమ్ బ్లేమింగ్ ఎక్స్ వై జెడ్ ఫర్ మై డిస్టర్బెన్స్ బట్ నౌ ఓకే దిస్ ఈస్ వాట్ దిస్ వై ఐఎమ్ థింకింగ్ లైక్ దిస్ సో ఐ షుడ్ కరెక్ట్ మై సెల్ఫ్ అనేది ఒక యాటిట్యూడ్ రావడం జరిగింది సో దాంతో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది సో ఇంప్రూవింగ్ ద ఇన్నర్ సెల్ఫ్ ఇన్నర్ సోల్ కాన్సన్ట్రేషన్ మెడిటేషన్ అన్నిటికీ ఎఫెక్ట్ చేస్తుంది ద వే యూ కాన్సన్ట్రేట్ ద వే యూ టాక్ మీలో కాన్ఫిడెన్స్ కానివ్వండి మీలో ఒక బిహేవియర్ యాటిట్యూడ్ కానివ్వండి ఇవన్నీ చాలా ఇంప్రూవ్ అవుతాయండి సో దిస్ ఈస్ సంథింగ్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ వెరీ నైస్ సో లైఫ్లో ఇప్పుడు ఎలా అయితే మనకి ఏదైనా అచీవ్ చేయాలన్నా లైఫ్లో ప్రశాంతంగా ఉండాలి అంటే ఫస్ట్ మన మైండ్ స్టేటస్ అనేది ప్రశాంతంగా ఉండడం ఇంపార్టెంట్ సో దానికి సెల్ఫ్ గురించి టైం స్పెండ్ చేయడం మెడిటేషన్ ఇంపార్టెంట్ అంటారు మీరు డెఫినెట్లీ టైం అనేది తప్పకుండా తీయాలి అండ్ ఇట్ ఈస్ ఈ 24 hours 24 hours ఈజ్ ఎ లాంగ్ టైం అండ్ మీకు యాక్చువల్లీ మీరు మెడిటేట్ చేస్తే డెఫినెట్లీ మీ హెల్త్ బాగుంటుంది ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ హెల్త్ యుల్ గెట్ ఎ గుడ్ స్లీప్ మీకు ఒక 4 hours గుడ్ స్లీప్ ఈజ్ ఈక్వల్ టు 8 hours ఆర్ ఈవెన్ 20 hours ఆఫ్ బ్యాడ్ స్లీప్ అన్నమాట పక్కలు ఇటువంటి తిరిగి నిద్ర రాకుండా 4 hours మంచి డీప్ స్లీప్ పోండి అండ్ యూ విల్ డెఫినెట్లీ ఫీల్ రిఫ్రెష్డ్ ఎనర్జీ సో దట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్ అనమాట టుడే అండ్ వీ షుడ్ బి యాక్టివ్ వీ షుడ్ బి హెల్తీ ఆనెస్ట్ సో ఇవన్నీ ఆటోమేటిక్గా ఇవన్నీ ఇంబైబ్ అవుతున్నాయి అనమాట అండ్ వి సీ ద లిటరేచర్ దట్ హ్యాస్ బీన్
జనరేటెడ్ బై సో మచ్ నాలెడ్జ్ బై బ్రహ్మకుమారి సొసైటీస్ లైక్ థింగ్స్. లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ దర్ హౌ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్, హౌ టు కంట్రోల్ యువర్ మైండ్, హౌ టు కంట్రోల్ యువర్ థాట్స్, హౌ టు కంట్రోల్ యువర్ యాక్షన్స్, హౌ టు అవాయిడ్ బ్యాడ్ యాక్షన్స్, నెగటివిటీ అవన్నీ కొద్దిగా. సో దీస్ ఆర్ థింగ్స్ యూనో విల్ పీపుల్ విల్ లెర్న్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. కొన్ని ఏంటంటే కొంతమందికి చదువు రాక కొంతమందికి, బట్ మనం ఈ ప్రవచనాలు చేసినా కానీ ఇట్లాంటి డిస్కోర్సెస్ ఇచ్చినా కానీ చాలా ఇంపాక్ట్ ఉంటుంది త్రూ టీవీస్ కానీ త్రూ మీడియంస్ కానివ్వండి. అండ్ వెన్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ హోమ్ ఐఎమ్ గోయింగ్ టు ష్యూర్లీ డెఫినెట్లీ ఇంప్లిమెంట్ వాట్ ఐ హ్యావ్ ప్రీచ్డ్ హియర్ అండ్ వాట్ ఐ వాంట్. ఐ మీన్ సో బిఫోర్ ఈవెన్ ఐ మీన్ యూ దే సే యూ నో యూ ఆల్వేస్ ప్రాక్టీస్ వాట్ యూ ప్రీచ్. ఐ విల్ ఎనీవే ప్రాక్టీస్ బట్ ఐ విల్ ఆల్సో మేక్ ష్యూర్ దట్ ఎవ్రీబడి ప్రాక్టీస్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మా వ్యూవర్స్కి ఇంత మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇంత మంచి మెసేజ్ ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఈరోజు మనం ప్రొఫెసర్ రమణారావు గారి నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాం. టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అయినా సరే, ఎంత డెవలప్ అయినా సరే, మన లైఫ్లో ఎథిక్స్ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాం. అలాగే లైఫ్లో ఏదైనా అచీవ్ చేయాలి అంటే మెంటల్ స్టేట్, మన మైండ్ స్టేటస్ చాలా స్టేబుల్గా పీస్ఫుల్గా ఉంటే మనం ఏది అనుకుంటామో అది సాధించగలం అన్న విషయం తెలుసుకున్నాం. ఇలాగే రమణారావు గారి నుంచి, వారి లైఫ్ నుంచి మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. వారు ప్రతి స్టెప్లో వారి హార్డ్ వర్కింగ్, వారి సిన్సియారిటీ, వారి డెడికేషన్, యా హ్యూమానిటీతో ప్రతి స్టెప్లో ఆయన అచీవ్ చేసినట్టుగా, సక్సెస్ పొందినట్టుగా అర్థం చేసుకున్నాం. ఇలాగే ఈ లైఫ్ను కూడా మీరు ఎగ్జాంపుల్గా తీసుకుని మీ లైఫ్లో ముందుకు సాగుతారని ఆశిస్తూ మరొక ఎపిసోడ్లో మరికొందరు గొప్ప వ్యక్తులతో కలిపిస్తాం. అప్పటి వరకు సెలవు తీసుకుంటున్నాం. ఓం శాంతి.